करोना वायरस लॉकडाउन लो पारिशुद्य कार्मिकुलु आशा वर्कर्ल कृषिनी गुर्तिंचि तूर्पु गोदावरी जिल्ला अनपति ग्रामंलो श्री तिरगाटि शिव आध्वर्यंलो कोडिगुड्लु मरियु नित्यावसर वस्तुवुलु पंपिणी चेयडं चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, రాజమండ్రి వైఎస్ఆర్ పార్లమెంటరీ సభ్యుడు సత్తి రామకృష్ణారెడ్డి మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు। చనిపోయిన కుటుంబాలను బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ఆయన తీసుకున్న చొరవ పట్ల అభినందనీయం। ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడం హర్షణీయం। కానీ ముఖ్యంగా ఈ రోజున భోపాల్ తరహాలో జరిగిన ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి। ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విశాఖ నగరానికి దూరంగా తరలించాలి। అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్ అధినేత దేశం విడిచి వెళ్ళకుండా రెడ్ సమన్లు జారీ చేయాలి। వెంటనే ఎల్జీ పాలిమర్ అధినేతని అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। దీని మీద ప్రజా ఉద్యమం తప్పనిసరిగా నిర్వహిస్తాం। ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ కారెం శివాజీ గారికి, वार अबाई डाक्टर गारी अदे विधा मरी कार्यक्रम पागे पलूर अधिकार नायक पत्रिक अदे विधा कार्यक्रम में पागे आशा वर्कर् मैं पंचायती पारिशुद्य कार्मिक अंदर की हृदयपूर्व नमस्कार। लाकडौन कार्यक्रम वाल चार मंदिर पेद बदल अस्तव्यस्तमी अट्ठी टाइम मरी ఇన్కమ్ మాట అటు నుంచి ఏ రోజు కూడా డ్యూటీ మానకుండా మరి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ మరి పలు కార్యక్రమంలో పాల్గొన్న ఆశా వర్కర్లు అదే విధంగా మరి ఎక్కడైతే శుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్లు ఇంకా స్పీడ్ అవును అటువంటిది ఎంత ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా మరి తమ ప్రాణాలను కూడా మరి లెక్క చేయకుండా ప్రతి వీధి వీధి కూడా మరి శుభ్రం చేస్తూ మనం ఈ వ్యాధులని మరి మనం నివారించడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తున్నామండి। పారిశుద్ధ్య కార్మికులకి నిజంగా వారికి ఏం చేసినా కూడా మనం తక్కువే। ఈ రోజున అంత గొప్పగా సేవ చేస్తున్న మొట్టమొదటి శ్రామికులు ఎవరైనా ఉన్నారంటే పారిశుద్ధ్య కార్మికులే మరి రాష్ట్రంలోని ఈ రోజున చెప్పవచ్చు। మరి ఇటువంటి వారందరినీ కూడా మరి మీరు చేసిన సేవకి మీకు ఈ రోజున ఇచ్చేది ఎక్కువ కాదు కానీ మీకు ఒక గుర్తింపు ప్రజల్లో ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా చేస్తున్నందుకు మీ సేవలకు ఒక గుర్తింపు మాత్రమే ఇదే మాత్రం మీరందరూ కూడా భావించవలసిందిగా కోరుతూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాల మహానాడు నాయకులైనటువంటి శివ గారికి అదేవిధంగా దొరబాబు యువసేన సభ్యులకు మన బ్లడ్ బ్యాంక్ రాంబాబు గారి యువసేన సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు చక్కటి కార్యక్రమం ముఖ్యంగా ఈ రోజున చక్కెర పాలు ఇంట్లో కూడా మరి పంపిణీ చేయడానికి ముందుకొచ్చిన వీరందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ